శివం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ఈ సింహరాశి వారి చూసి చతుర్థంలో ఉన్న కేతు ఏదో ఒక తల్లి గారికి అనారోగ్యం చూపిస్తాడు. ఒకటి లేకపోతే ఇంకోటి ఇంకోటి వస్తాం ఒకటి ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే కేతు అక్కడ కనబడుతూనే ఉంటాడు. ఏదో ఒక రకంగా అక్కడ చిన్న ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నైన్ ఫైనల్లీ తర్వాత పంచమంలో ఉన్న శుక్రుడు బాగుంటాడు. ఆడపిల్లలకి మంచి కలిసి వచ్చే అంశంగా ఉంది. ఆరే ఇంట్లో ఉన్న చతుర్గ్రహ కూటమి ఆరోగ్య స్థానం ఉన్నాడు కాబట్టి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఏ ప్రాబ్లమో తెలియకుండా మొత్తం బాడీ చెకప్ అనేది చేసుకోవడం ప్రయత్నం చేయండి. మెడికల్గా మీకు ఎక్కడ ప్రాబ్లం మీకే తెలియదు, ఆఫీసర్ కూడా తెలియదు, అలా జరిగిపోతుంది. డబ్బులు ఖర్చు అవుతాయి మెడికల్ పరంగా, కొంచెం చూసుకోండి. చూసుకొని ప్లాన్ చేసుకోండి. హెల్త్ ఇష్యూస్ మాత్రం కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. అలాగే మీకు భాగ్యంలో చూస్తే కుజుడు అద్భుతంగా ఉన్నాడు, రాజ్యంలో రాహు ఉన్నాడు. ఈ సింహరాశి వారికి భాగ్యము రాజ్యము రెండు బాగున్నాయి కాబట్టి డెఫినెట్గా గుడ్ మనీ మేకింగ్ అనేది జరుగుతుంది. అన్ని రంగాల వారికి బాగా ఉంటుంది. స్పెషల్లీ అగ్రికల్చర్ లైన్లో ఉన్న వాళ్ళకి, ఆర్గానిక్ లైన్లో ఉన్న వాళ్ళకి, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఈ మూడు ఒక పక్కన పెట్టినా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అద్భుతమైన ఫలితాలు కనబడే అవకాశం ఉంది. ఇది కాకుండా రియల్ ఎస్టేట్ ట్యూటోరియల్స్ కోచింగ్ సెంటర్స్ రన్ చేసేవాడు కూడా ఒక మంచి మాయాధనం అంటే అధికమైన ధనం రావడం, అంటే పెట్టిన రూపాయి అయితే రూపాయికి రూపాయి వస్తాయి, అధికమైన ధనం. రూపాయికి 20 రూపాయలు వస్తాయి, రూపాయికి 20 పైసలు వస్తే అది మామూలు ధనం అన్నమాట. సో ఇదేంటంటే అధికమైన ధనం కూడా వచ్చే అవకాశం బాగానే కనిపిస్తుంది వీళ్ళకి. నష్టం అనేది ఎక్కడ కనిపిస్తుందంటే ఆరోగ్యం, అంటే ఆరోగ్య విషయంలో కొన్ని నష్టాలు జరుగుతాయి, కొన్ని రిపోర్ట్స్ వస్తాయి, దానివల్ల మానసిక ఒత్తిడి వస్తుంది తప్ప మనకు రాజ్యము తర్వాత మనం తీసుకుంటే మన భాగ్యము రెండు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ప్రొఫెషనల్గా ఆ ఎర్నింగ్స్ అనేది మనకేం ఆగదు, చాలా చక్కగా వెళ్తుంది కాబట్టి భయపడక్కర్లేదు. ఎస్పెషల్లీ రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు అన్నదమ్ములు అక్కచెల్లెలు కొంచెం దూరంగా పెట్టడం ప్రయత్నించండి. అలాగే దూరంగా ఉంచి వ్యవహారం నడపడం ప్రయత్నం, ఎంత సీక్రెట్గా వ్యవహారం నడపగలిగితే అంత వాళ్ళు మీరు అనుకున్న స్థాయికి వెళ్ళడానికి కొంత మార్గం కనబడుతుంది. ఎందుకంటే చాలా విషయాలు బయటపెట్టడం వల్ల మనకు ఉన్న వెళ్ళాలని ప్రదేశాన్ని వెళ్ళలేకుండా ఆపే దుష్టశక్తులు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి కొంచెం ఈ సమయంలో కొంచెం సమన్వయం పాటించుకుంటూ ముందుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. తర్వాత రాహు అనేవాడు ఇక్కడ మాయాధనం ఇస్తున్నాడు అంటే ఎలాగంటే మనకు ఒక ఆకస్మిక ధనలాభం కూడా చూపిస్తాడు. ఈ ధనలాభం ఆకస్మిక 15 రోజుల్లో మనం చూపిస్తాడు కాబట్టి కొంచెం ఏమైనా చిన్న స్పెక్యులేషన్ కూడా చేయడానికి ప్రయత్నం చేయగలిగితే అందులో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా ఇక్కడ గురు మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం, గురు అంటే ఇక్కడ బృహస్పతి యొక్క బలాన్ని పెంచడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా ప్రాశస్యం వహిస్తుంది. సో మేధాదక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా కొంత రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.